Hi viewers, welcome to Telugu Job Portal, CSIR, Central Electronics Engineering Research Institute. Organist Kaliwana post bharti cheyadam kosam notification ilichadam jarigindi. Application format online. Description links ichana aasakthuna varu apply cheyandi. Ippudu details one by one chuddam. Munduga important dates. 20th September chivari teedi. Central Electronics Engineering Research Institute anedi oka premier research and development institute. Electronics field work chestu untundi. ప్రజెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆర్గనైజ్డ్ ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి పే లెవెల్ 7 అంటే 44,900 నుంచి 142,400 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. బేసిక్ పేతో పాటుగా ఇతర ఎలవెన్సెస్ యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 66,000 వరకు శాలరీ అయితే వస్తుంది. 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ముందుగా పోస్ట్ కోడ్ 1 యొక్క డీటెయిల్స్. మినిమం 55% మార్క్స్తో బీటెక్ లేదా ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2, మినిమం 55% మార్క్స్తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అవే కాకుండా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఎస్ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలర్ అయి ఉంటే 3 ఇయర్స్ పాటు యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా పీడబ్ల్యూబీడీ కేటగిరీలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పేజ్ నెంబర్ 5లో ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు షార్ట్లిస్ట్ చేస్తారు. వాళ్ళకి ముందుగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో పేపర్ 1 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే పేపర్ 2, పేపర్ 3 కరెక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్క్స్ అంటే పేపర్ 2 అండ్ పేపర్ 3, ఇందులో వచ్చిన మార్క్ ద్వారానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇందులో పేపర్లో మినిమం మార్క్స్ రావాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది. మీకు పరీక్ష స్థాయి వచ్చే ఇక్కడ బీటెక్ లెవెల్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్ డిప్లొమా స్థాయి అయితే ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్, 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. ముందుగా పేపర్ 1 సంబంధించిన ఇన్ఫర్మేషన్, 1 అవర్ టైం ఇస్తారు. టోటల్ 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ప్రతి క్వశ్చన్ మీకు 2 మార్క్స్ కేటాయించారు. మీకు జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, యాప్చ్యూడ్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2, దీనికి 1/2 అవర్ టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ కేటాయించారు. ఇక్కడ మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది. రాంగ్ ఆన్సర్ పెడితే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. పేపర్ 3 90 మినిట్స్ టైం ఇచ్చారు. కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. 100 క్వశ్చన్స్, 300 మార్క్స్. ఇక్కడ ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ కేటాయించారు. రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో మీకు పేజ్ నెంబర్ 3లోనే ఒక ట్రేడ్ టెస్ట్ సంబంధించిన ప్యాటర్న్ అయితే ఉంది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ పిలాని కానీ జైపూర్ లేదా చెన్నైలో పోస్టింగ్ ఉండవచ్చు. లేకపోతే ఇండియాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా అప్లై చేయాలి? ఇక్కడ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో 100 రూపీస్ ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు నెఫ్ట్ ద్వారా కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, నెట్ బ్యాంకింగ్ ఎవరికి పే చేయాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ వన్స్ ఫీజు పే చేసిన తర్వాత ఆ ప్రూఫ్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అయితే ఇచ్చారు, మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. 20th సెప్టెంబర్ 6 PM లోపల మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా ఒక సింగిల్ PDF కింద మీకు డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. 15 MB కంటే సైజ్ అనేది దాటకూడదు. ఇప్పుడు 10th క్లాస్ కానీ, తర్వాత ఇతర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, NOC కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని స్కాన్ చేసిన తర్వాత విడివిడిగా ఈమెయిల్స్ వస్తాయి. వాటిని మీరు అన్నీ కూడా PDF కింద కన్వర్ట్ చేయాలి. సింగిల్ PDF కింద ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. అక్కడ ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవుతూ మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఇది సిఎస్ఐఆర్ వెబ్సైట్ మీకు హోమ్ పేజ్ దగ్గర నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమైనా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీరు హిందీ ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లై, ఇది క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే ఉంటుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ కింద ఎంటర్ చేసి అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గడ్ పాస్వర్డ్ ద్వారా తిరిగి మీరు తెలుసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.